క్రీస్తునామ్న మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనున్నట్లు మీ దేవుడైన ఎహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరరుగుదురని మీతో చెప్పి తిని సంవత్సరం యొక్క ముగింపు దినంనికి వచ్చాము వెనకకు తిరిగి చూసుకుంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప కృప చూపించాడో దేవుడు మనల్ని ఎలా పోషించాడో ఎలా సంరక్షించాడో మనకు అర్థమవుతుంది ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు యాత్ర చేసి యోర్ధాను నది దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరినీ సమకూర్చి మోషే మరలా వారికి జరిగిన సంఘటనలన్నీ వివరిస్తున్నాడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేశాడు అరణ్య మార్గములో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి ఎలా సహాయపడ్డాడు ఏ విధమైన పోషణ సంరక్షణ వారికిచ్చి శత్రువుల చేతులలో నుండి దేవుడు ఎలా వారిని తప్పించాడు మోషే వీటన్నిటినీ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఐగుప్తు రాజుతో దేవుడు ఎలా యుద్ధం చేశాడు తెగులు పంపి ఏ విధంగా ఇజ్రాయిలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు వారి కొరకు ఎర్ర సముద్రమును రెండుగా చీల్చాడు ఆకాశపు మన్నాను ఇచ్చాడు మాంసం కావాలంటే ఆకాశంలో పూరలను దేవుడు పంపించాడు బండ నుండి నీళ్ళని ఇచ్చాడు పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును దేవుడు వారికి అనుగ్రహించాడు మార్గమధ్యంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుడు వారికి విజయాలను ఇచ్చాడు మోసే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మాటతో వివరించాడు ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళినట్లు ఇన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలను నలభై సంవత్సరాలు దేవుడు ఎత్తుకొని మోస్తూ వారిని తీసుకొని వచ్చాడట ఈ మధ్య ఈ దృశ్యాలు కనబడట్లేదు కానీ పల్లెటూర్లలో అక్కడక్కడ కనబడతాయి రవాణా సౌకర్యం లేక చాలామంది కాలినడకన వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు వారి చంటిబిడ్డలను వారి భుజముల మీద కూర్చుని పెట్టుకొని తీసుకెళ్తారు మైళ్ళు చాలా దూరం వరకు కూడా వారు అలా నడుచుకుంటూ తండ్రి భుజముల మీద కుమారుడు కూర్చొని ప్రయాణం చేస్తాడు తండ్రి అలిసిపోతాడు కానీ కుమారుడు అలిసిపోడు భుజాల మీద హ్యాపీగా కూర్చుంటాడు ఇజ్రాయిలు నలభై సంవత్సరాలు యాత్ర చేశారు కానీ వారి చెప్పులు అరిగిపోలేదు వారి వస్త్రాలు చినిగిపోలేదు ఎందుకు చినిగిపోతాయి ఆయన ఎత్తుకొని నడిపించాడు వారిని నేటి వరకు యహోబా మీకు ఎలా సహాయపడ్డాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు వెనుకకు తిరిగి చూసుకోండి ఎలాంటి ఉపకారములను దేవుడు చేశాడో ఎలాంటి ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు ఎన్ని మారులు దేవుడు మనని క్షమించాడు ఎనిమారులు త్రోవ తప్పి తొలగిపోతుంటే దేవుడు మళ్ళీ దగ్గర చేర్చుకొని క్షమించి ఆదరించి మరలా ఉపదేశించి నడవలసిన త్రోవను నేర్పిస్తూ వచ్చాడు వందల సార్లు కింద పడ్డాము మళ్ళీ చేయబట్టుకొని లేపి ఎత్తుకొని తీసుకొని వస్తూనే ఉన్నాడు ఆయన భుజముల మీద ఉండడానికి ఇష్టపడలేదు చాలాసార్లు మనము నా జీవితం నేనే జీవిస్తాను నా బతుకు నేనే బతుకుతాను అనుకొని ఎన్నోసార్లు భుజాల మీద నుండి దిగేసి పరుగెత్తడానికి ప్రయత్నం చేశాము దేవుడు మరలా కనికరించి మనల్ని వదిలేయకుండా వెతుక్కుంటూ వచ్చి మరలా మనను ఎత్తుకొని మరలా భుజాల మీద కూర్చుని పెట్టుకొని ఈరోజు వరకు దేవుడు నడిపించాడు దేవుని ఉపకారములను ఈరోజు జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఇది జీవితంలో ఈ సంవత్సరంలో కొన్ని చేదు అనుభవాల గుండా కూడా వెళ్ళి ఉండవచ్చు ప్రతి చేదు అనుభవం దేవుడు ఒక పాఠం నేర్పించడానికే అనుమతిచ్చుంటాడు ప్రతి చేదు అనుభవం మన ఆత్మీయ జీవితాన్ని రూపుదిద్దడానికి దేవుడు అనుమతినిచ్చాడు దానిలో కూడా దేవుని ప్రణాళిక ఉంది దేవుడు వ్యర్థంగా తన బిడల జీవితంలో దేనిని అనుమతినివ్వడు ఏదైనా దుఃఖపడి కన్నీరుగా ఆర్చే సందర్భం వచ్చింది అని అనుకుంటే అది కూడా మన ప్రయాణంలో భాగమే అరణ్య పాఠాలు దేవుడు నేర్పించేటప్పుడు కొన్ని కరువులు ఇబ్బందులు వస్తాయి అయినా దాని వెనుకనే దేవుని ఆశ్చర్య కార్యాన్ని కూడా చూస్తాము నీళ్లు దొరకని పరిస్థితి ఇజ్రాయికి వచ్చింది ఎక్కడ ప్రయత్నం చేసినా సాధ్యం కాదు ఆ ఎడారిలో నీళ్లు కావాలి అన్ని లక్షల మంది దాహం తీర్చాలి వారి పశువులు వారి మందలు దాహము తీర్చబడాలంటే సామాన్యమైన విషయం కాదది అలాంటి సమయంలో దాహము చేత అలమటిస్తున్నప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు బండ నుండి నీళ్లను వాళ్ళకి ఇచ్చాడు అరణ్యంలో ఆహారం దొరకదు ఆకలితో అలమటిస్తున్నారు కొంత బాధ వేదన కలిగి ఉండొచ్చు అవసరతలు వచ్చి ఉంటాయి అవసరతల్లో దేవుని తట్టు చూడకుండా సనిగారు అయినా దేవుడు కృప చూపించాడు ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని మరలా వారి ప్రాణములను తెప్పరిల్ల చేసి వారి యాత్రలో దేవుడే వారికి తోడుగా ఉండి వారిని వెంబడించిన బండగా నిత్యము వారికి తోడుగా ఉండి నడిపించాడు వారికి ముందుగా దేవుడు తన దూతను పంపి మార్గమును సరళము చేసుకుంటూ వచ్చాడు మోసే వీటన్నిటిని ఇజ్రాయికి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు మర్చిపోకండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొత్త సంవత్సరం వస్తుంది కదా అని సంబరపడిపోతూ ఉన్నారు కానీ వెనకకు తిరిగి చూడండి ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞులై ఉండండి ఆయన భుజముల మీద మిమ్మల్ని మోసుకుంటూ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు నడిపించాడు ఇక ముందు నడిపిస్తాడు అని మోస చెప్తున్నాడు ఎన్ని రోజులు నడిపించిన దేవుడు ఇక్కడ వదిలేస్తాడు అనుకోకండి మిమ్మల్ని ముందుకు కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్ళడానికి సమర్థుడు ఆయన కానీ నీ అంతటా నీవే ఆయన భుజముల మీద దిగిపోయి నేను నా సొంతగా అనుకుంటే నీ ఇష్టం ఆ దేవుడు నేను ఎలాగైనా గమ్యానికి చేరుస్తాడన్న విశ్వాసం నీకుంటే ముందుకు కూడా తీసుకెళ్తాడు ఈరోజు వరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా ఇంకా అద్భుతమైన శ్రేష్టమైన అనుభవంలోనికి నడిపిస్తాడు కానీ చాయిస్ మన చేతుల్లో ఉంది ఆయన భుజంలో మీద ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని సంవత్సరాలు మనం దాటవలసి ఉన్నా నిశ్చింతగా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు ముందున్న దినములు శ్రేష్టమైన దినములు కాదు దినములు చెడ్డవి దుర్దినములు రాకమునుపే అని రాయబడింది అంటే వచ్చేవన్నీ దుర్దినాలే ఆ భయంకరమైన దుర్దినాలలో కూడా మనకు ఎలాంటి నష్టము కలగకుండా చెక్కు చెదరకుండా మన జీవితాలు స్థిరంగా ఉండాలంటే ఆయన భుజముల మీద కూర్చొనే ప్రయాణం చేయాలి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడవడానికి ఇష్టపడరు వారు చిన్నప్పుడే పెద్దవాళ్ళలాగా నడవాలని ప్రయత్నం చేస్తారు నేనేం చిన్న పిల్లన నేను చేయి పట్టుకొని నడవడానికి అని తల్లిదండ్రుల చేతులు వదిలేసుకొని మేమే నడుస్తాం అనుకుంటూ నడుస్తారు దారి దప్పిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోతారు అలా దూరం అయిపోయిన వారు ఉన్నారు ఈ సంవత్సరం కానీ దేవుని భుజముల మీద ఉన్నవాడు సముద్రాలు దాటాడు భయంకరమైన పరిస్థితులను దాటుకుంటూ వచ్చాడు ఇంకా ఆయన భుజముల మీదనే ఉన్నాడు గనుక భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు మనం చేయవలసిన పని వెనుకకు తిరిగి రెండు వేల పద్దెనిమిది వరకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారంను జ్ఞాపకం చేసుకో ఎన్నో మార్లు మరణ పడక మీద నుండి దేవుడు లేవనెత్తాడు కృంగిపోయిన సమయాల్లో ఆయన ఆదరించాడు ఆర్థిక ఇబ్బందులలో ఏ మార్గం లేదు అని అనుకున్నప్పుడు ఇక ఏ వైపు నుండి నాకు సహాయం దొరకదు అని అనుకున్నప్పుడు ఆకాశం నుండి దేవుని సహాయం నీకు అందిన సందర్భాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఆశ్చర్యరీతిగా మలిచిన సందర్భాలు ఉన్నాయి వీటికి తోడుగా చేదు అనుభవాలు కూడా ఉన్నాయి వాట్లలో కూడా దేవుని హస్తాన్ని మీరు చూశారు ఇంకా ముందు కూడా చూడాలి అని ఆశ కలిగితే ఆయన భుజముల మీద నుండే ప్రయాణం చేయాలి ఒక చంటి బిడ్డను తండ్రి ఎత్తుకొని నడిపించినట్టు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనకేం బరువు కాదు ఒక చంటి బిడ్డ తల్లికి తండ్రికి ఏం బరువు కాదు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా మోసుకుంటూ వెళ్తారు వాళ్ళని అలా వదిలేరు కింద గమ్యాన్ని చేరుకునేంత వరకు వారిని ఎత్తుకునే నడిపిస్తారు చేతులను వస్తున్నా కాళ్ళను వస్తున్నా తల్లికి తండ్రికి అదేం బరువు కాదు తన పరలోకపుతాన్ని మన ఎత్తుకుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ గమ్యము చేరే వరకు ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకండి పరిస్థితులు వస్తాయి ఏదో మనమే ఎదుర్కొంటున్నట్టు ఫీల్ అయిపోతాము యుద్ధాలు వస్తాయి ఆత్మీయ పోరాటాలు జరుగుతాయి జరిగినా మనం ఆయన భుజముల మీద ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు ఆ భుజముల మీదకి అపవాదం వచ్చి దాడి చేసి మనని ఎత్తుకొని వెళ్ళిపోయేంత అవకాశం లేదు ఆయనతో పోరాడి ఆయనను ఓడించి అప్పుడు మనని తీసుకొని వెళ్ళాలని సాతాను అది ఇంపాసిబుల్ అది ఎన్నటికి జరగని పని నూతన సంవత్సరంలోనికి పెట్టక మునుపు నిజంగా ఆయన భుజాల మీద ఉన్నామా లేదా ఆయనతో సహవాసంలో ఉన్నామా లేదా ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి కృతజ్ఞులముగా బ్రతుకుతున్నామా లేదా ఆయన చేసిన ఉపకారముల కొరకు ఏమి ఇవ్వగలము ఏం ఆశిస్తున్నాడు ఆయన కేవలము మన హృదయములో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనను గౌరవించి ఆయనకు లోబడి ఆయనను ఆరాధిస్తే చాలు దేవుడు అంతకుమించి ఏం కోరుకోవట్లేదు తనకు మహిమ కలుగునట్లు మనం బ్రతకాలి అదే దేవుడు మనను కోరుకునేది ఇన్ని గొప్ప మేలు చేసి ఒకటి అడుగుతున్నాడు మనని నా మహిమ నిమిత్తం బ్రతకండి నా నామ ఘనత కొరకు బ్రతకండి నా చిత్తమును నెరవేర్చుటకు బ్రతకండి నా శిష్యులనుగా జీవించండి నన్ను వారిగా లోకానికి మీ క్రియల ద్వారా కనపరచండి దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృజించాడు గనుక మనం ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికిన ఆయన చిత్తము ఆయనను మహిమపరచడం అదే మనం గురిగా పెట్టుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం అందరం కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రతి ఉదయముననే నీ నూతనమన్నా చేత మమ్మల్ని పోషించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ సంవత్సరంలోని చివరి దినము వరకు నీవు మా ఎడల ఎంతో గొప్ప ప్రేమ నమ్మకత్వాన్ని నీ యొక్క సహాయాన్ని మాకు అందించి నీ వాక్యం చేత నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా నీ నుండి నేర్చుకున్న ప్రతి పాఠము మా జీవితంలోకి అనుభవించుకొని మా జీవితాలని చక్కపరుచుకొని నీ పోలికలోనికి చెక్కబడడానికి కృపదయి చేయండి నీవు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా ఒక తండ్రి తన కుమారుని భుజములపై ఎత్తుకొని నడిపించినట్లు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు నీవు మమ్మల్ అందరినీ నీ భుజముల మీద ఎత్తుకొని నడిపించావు ఎన్నో పర్వతాలు లోయలు లాంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినా మేము చెక్కు చెదరకుండా నీలో స్థిరంగా ఈరోజు వరకు నిలిచే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ముందున్న నూతన సంవత్సరాన్ని అయ్యా నీ కృపలో మేమందరం ఆనందించే విధంగా తీర్చిదిద్దమని కోరుచున్నాను నూతన సంవత్సరము నీతో కలిసి ప్రారంభించాలని ఆశిస్తున్నాం ప్రభా నీతో కలిసి ఎంత దూరమైనా ప్రయాణించగలము నీవు లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేము నీ సన్నిధి నీ యొక్క కృప నీ సహవాసం మాకు సమృద్ధిగా అనుగ్రహించండి ముందున దినములు ఎలాంటివో మాకు తెలియదు కానీ సర్వము ఎరిగిన దేవుడు మా భవిష్యత్తును నిర్ధారించే దేవుడు నీవు మాకు తోడుగా ఉంటే చాలు నాయన నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు మా ప్రతి పరిస్థితిని నీ చేతిలోనికి అప్పగిస్తూ సమస్త భారము నీ మీద మోపుచు నీ కృపను ఆధారం చేసుకొని జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని మరొకసారి ఇంతవరకు ఎబినేజర్గా మాకు తోడై ఉండి కుటుంబాల్ని సంఘాన్ని నీ కృపలో భద్రపరిచి పరిచయలో నీ జీవితాన్ని జయజీవితాన్నిచ్చి నీకు మహిమ చెల్లించే స్థితిలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకొనచ్చు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె